ప్రభాస్కి ఫోన్ చేసి కన్నీళ్లు పెట్టుకుందట జీవిత రాజశేఖర్ల కూతురు శివాత్మిక తాజాగా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది ఇంతకీ ప్రభాస్కి ఫోన్ చేసి శివాత్మిక కన్నీళ్లు పెట్టుకోవడానికి కారణం ఏంటి అంటే ఇటీవల జీవిత రాజశేఖర్లకు జైలు శిక్ష పడిన విషయం అందరికీ తెలిసిందే గతంలో జీవిత రాజశేఖర్లు చేసిన కొన్ని వ్యాఖ్యలు వాళ్ళని ఇప్పుడు జైలు చేసింది కాంట్రవర్సీలో కేర్వ్గా ఉండే జీవిత రాజశేఖర్లు మెగాస్టార్ చిరంజీవిపై అలాగే చిరంజీవి బ్లడ్ బ్యాంక్పై అనుచిత వ్యాఖ్యలు చేయగా అప్పట్లో మెగా ఫ్యాన్స్ రాజశేఖర్ దంపతుల కారుపై దాడి కూడా చేశారు తర్వాత మెగాస్టార్తో తమకు ఎలాంటి గొడవలే ఉండి చెప్పుకున్నారన్న అయితే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారని రెండు వేల పదకొండులో జీవిత రాజశేఖర్ ఆరోపించారు రాజశేఖర్ దంపతులు చేసిన వ్యాఖ్యలపై అల్లు అరవింద్ అప్పట్లోని వారిపై పరువు నష్టం కేసు వేశారు మెగాస్టార్ చిరంజీవి పేరుతో నడుస్తున్న సేవా కార్యక్రమాలపైన రాజశేఖర్ దంపలు అసత్య ప్రచారాలు చేశారంటూ పరువు నష్టం దావా కేసు వేశారు వారు చేసిన ఆరోపణలకు సంబంధించిన వీడియోతో పాటు మీడియాలో వచ్చిన కథనాలను కూడా జతచేసి కోర్టుకు సమర్పించారు అప్పటి నుండి కోర్టులో ఉన్న ఈ కేసుపై తాజాగా నాంపల్లి కోర్టు తుది తీర్పును వెలువరించింది ఆ తీర్పులో భాగంగా జీవిత రాజశేఖర్ దంపతులకు కోర్టు ఓ ఏడాది జైలు శిక్ష విధించడంతో పాటు ఐదు వేలు జరిమానా కూడా విధించింది అయితే రాజశేఖర్ లాయర్ జరిమానా చలించడంతో ఈ తీర్పుపై జిల్లా కోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించడంతో పాటుగా కోర్టులో అప్పీల్కు అవకాశం ఇస్తూ రాజశేఖర్ దంపతులకు బెయిల్ మంజూరు చేసినట్లు సమాచారం వినిపిస్తోంది అయితే తాజాగా ఇదే విషయంలో ప్రభాస్కి ఫోన్ చేసి కన్నీళ్లు పెట్టుకుందట రాజశేఖర్ శివాత్మిక ఎలాగైనా తన తల్లిదండ్రులకు బెయిల్ వచ్చేలా చేయమంటూ స్వయంగా ప్రభాస్కి ఫోన్ చేసి మరీ రిక్వెస్ట్ చేసిందట శివాత్మిక శివాత్మిక అలా ఫోన్లో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుండగా డార్లింగ్ ఆమెను ఓదార్చినట్టు తెలుస్తోంది అంతేకాకుండా తప్పకుండా పేరెంట్స్ కి బెయిల్ వచ్చేలా నేను ప్రయత్నాలు చేస్తానంటూ లాయర్తో మాట్లాడతానంటూ డార్లింగ్ ప్రభాస్ కూడా శివాత్మికతో చెప్పారనే వార్తలు సోషల్ మీడియా అంతటా వైరల్గా మారుతున్నాయి దీంతో డార్లింగ్ మంచి మనసుకు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ నెటిజన్స్ సైతం ఫ్యాన్ ఫిదా అయిపోతున్నారు